శ్రీ విష్ణు సహస్రనామం. ఇది మన అందరికీ తెలిసిన స్తోత్రం. ఇందులో శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన 1000 నామాలు ఉన్నాయి. ప్రతి నామానికి కూడా ఎంతో విశిష్టత ఉంది. దీని గురించి మన పెద్దలు, గురువులు, ఆచార్యులు ఎంతో మంది ఎన్నో విధాలుగా మనకు వివరించి చెప్పారు. ప్రతినిత్యం విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి అని నమ్మకం. అయితే ఈ విష్ణు సహస్రనామంలోని ఒక నామం భూతభృతే నమః, దీని వెనక ఒక చిన్న కథ కలదు. ఆ కథ ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కొన్ని శతాబ్దాల క్రితం కూడా శ్రీరంగనాథస్వామి దేవాలయంలో స్వామివారి ప్రసాదం కొరకు జనులు బారులు తీరి వేచి ఉండేవారు. ఒక పేద వైష్ణవుడు ప్రతిరోజు వరుసలో అందరికంటే ముందు నిలబడేవాడు. ఆయన తన కోసమే కాకుండా తన 6 కొడుకుల కోసం కూడా ప్రసాదం ఇవ్వమని పట్టుపట్టేవాడు. ఇలా రోజు ఆలయ అధికారులకు అతనికి కొంత వాదోపవాదాలు జరిగేవి. ప్రసాదం అంతా నీకే ఇచ్చేస్తే ఇతరులకు కొంచెమే ప్రసాదం లభిస్తుంది కదా అని ఆలయ అధికారులు అతన్ని మందలించేవారు. నాకు 6 కొడుకులు ఉన్నారు, వారు బక్క చిక్కిపోయారు, మీరు ఆలయ ప్రసాదం ఇవ్వకపోతే వారు నాకు దక్కరు అని ఆ పేద వైష్ణవుడు వాదించేవాడు. ఇంతలో ఒకరోజు రామానుజుల వారు అక్కడికి వచ్చారు. అక్కడ గలాటా చూసి ఏం జరిగింది అని తెలుసుకున్నారు. ఆలయ అధికారులు ఆ పేద వైష్ణవుణ్ణి చూపి, రోజు ఇతను అధిక ప్రసాదం కొరకు గలాటా చేస్తున్నాడు అని చెప్పారు. అప్పుడు రామానుజులు ఆ వైష్ణవుణ్ణి చూసి, నాయనా, నీవు ఆలయంలో కొన్ని కైంకర్యాలు చేసి ఎక్కువ ప్రసాదాన్ని పొందవచ్చు కదా అని అడిగారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏం చెప్పాడంటే, స్వామి, నా బక్క చిక్కిన కొడుకులను మీరే చూడండి, రోజంతా వీరికి సేవలు చేయడంలోనే నాకు సమయం సరిపోతుంది, ఇక వాళ్ళని వదిలేసి నేను ఈ ఆలయంలో ఏ కైంకర్యము చేయలేను అని చెప్పాడు. పైగా నేను వేదాలు కాని ప్రబంధాలను కాని ఏవీ నేర్చుకోలేదు, అందువల్ల నేను ఆలయ సేవాకాలంలో కూడా ఏ కైంకర్యమూ చేయలేను, నాకు విష్ణు సహస్రనామంలో కొన్ని శ్లోకాలు తప్ప ఏమీ రావు, నేనేమీ చేయలేను స్వామి అని జవాబిచ్చాడు ఆ పేద వైష్ణవుడు. ఆ మాట విన్న రామానుజుల వారు, సరే నీకు తెలిసిన విష్ణు సహస్రనామ శ్లోకాన్ని చెప్పు అని అడిగారు. అప్పుడు ఆ వైష్ణవుడు కొంత ఇబ్బంది పడి, విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూత కృత్ భూత బృత్ అని ఆపేసి నాకంతవరకే వచ్చు అని చెప్పాడు. అప్పుడు రామానుజుల వారు ఏమన్నారంటే, సరే నీకు ఇంతవరకే వచ్చు కదా, ఇందులో భూతభృత్ అనే భగవన్నామం ఉంది, ఆ నామాన్ని నీవు జపించు, ఇక నీవు ఇక్కడికి ఆహారం కోసం రావలసిన అవసరం ఉండదు అని చెప్పారు రామానుజుల వారు. ఆనాటి నుండి ఆ వైష్ణవుడు మరల శ్రీరంగనాథుని దేవాలయం వద్ద ప్రసాద వితరణ ప్రాంతంలో కనిపించలేదు. ప్రసాదపు వరుసలలో గొడవలు తగ్గిపోయాయి. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన సమస్య ఏర్పడింది. రోజు శ్రీరంగనాథునికి సమర్పిస్తున్న ప్రసాదంలో కొంత భాగం మాయమైపోతుంది, ప్రసాదం దొంగల బారి పడిపోతుందేమో అని భద్రత కూడా పెంచారు. అయినా సమర్పించిన దానిలో మాత్రం ప్రసాదం మాయమైపోతుంది. బహుశా ఆ పేద బ్రాహ్మణుడే దొంగిలిస్తున్నాడేమో అని అనుమానం కలిగింది అందరికి. చివరికి ఈ విషయాన్ని రామానుజుల వారికి కూడా తెలియజేశారు. అప్పుడు ఆ పేద బ్రాహ్మణుని పిలుచుకురమ్మని రామానుజుల వారు మనుషుల్ని పంపారు. కాని ఆ పేద బ్రాహ్మణుడు
తన పాత నివాసంలో ఉండటం లేదు అని తెలిసింది. ఇక మరి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. దాంతో ఆ సమస్య అలా ఉండిపోయింది. కొంతకాలం తర్వాత రామానుజుల వారు ఏదో కార్యక్రమానికై కొల్లిడం నది అంటే శ్రీరంగం దగ్గర కావేరీ పాయ అన్నమాట అది దాటుతూ ఉండగా శ్రీ వైష్ణవుడు స్వామి స్వామి అంటూ గట్టిగా అరుస్తూ రామానుజుల వద్దకు వచ్చాడు. రామానుజుల వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి ఆయన కనుల నుండి ధారగా కన్నీరు కారుతుంది. అప్పుడు అతడు రామానుజులతో, స్వామి మీ కటాక్షం వల్ల ఆ పిల్లవాడు రోజు నాకు ప్రసాదం అందిస్తున్నాడు అని చెప్పాడు. అందువల్ల నా పిల్లలకు పౌష్టికాహారం అందుతుంది, వారు ఆరోగ్యవంతులయ్యారు. ఇక ఆలయ అధికారులతో గొడవలు ఎందుకని నేను గుడి వద్దకు రావటం లేదు. ఇక ఆ గృహం నుండి వేరే వద్దకు వచ్చేశాను, ఇక్కడే ఉంటున్నాను అని చెప్పాడు. నేను మీకు సదా కృతజ్ఞతుణ్ణి, మీరు చెప్పిన విధంగా రోజు నేను భూతభృతే నమః అనే జపాన్ని చేస్తున్నాను అని ఆ పేద వైష్ణవుడు రామానుజుల వారికి చెప్పాడు. ఆ మాటలు విన్న రామానుజులు ఆశ్చర్యచకితులయ్యారు. ఎవరా పిల్లవాడు, అతని పేరేంటి అని అడిగారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏం చెప్పాడో తెలుసా, ఆ పిల్లవాడు తాను రామానుజ దాసుడని చెప్పాడు అని చెప్పాడు ఆ వైష్ణవుడు. ఇంతకీ ఆ బాలుడెవరు? ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీరంగనాథుడే. పేద బ్రాహ్మణుడు భూతభృతే నమః అంటూ నామజపాన్ని రామానుజుల వారి కటాక్షంతో జపించటం వల్ల శ్రీరంగనాథుడే సాక్షాత్తు ఒక బాలుడి రూపంలో వెళ్లి ప్రసాదం అందించాడు. అంతటి మహత్తరమైన నామం భూతభృతే నమః. భూతభృత్ అనే నామానికి అర్థం సమస్త జీవులను పోషించేవాడు అని అర్థం. విష్ణు సహస్రనామాలలోని కేవలం ఒకే ఒక నామం అయిన భూతభృతే నమః అనే దాన్ని జపించిన ఆ పేద బ్రాహ్మణుణ్ణి స్వామి ఎలా కటాక్షించాడో మనం ఈ కథ ద్వారా తెలుసుకున్నాం. మరి సహస్రనామాలను జపిస్తే ఇంక వేరే చెప్పాల్సిన అవసరమే లేదు. స్వామి మనల్ని అన్ని విధాలుగా రక్షిస్తాడు. కాబట్టి మహత్తరమైన మహిమాన్వితమైన శ్రీ విష్ణు సహస్రనామాన్ని ప్రతినిత్యం మనం పఠిద్దాం.